బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి మరొక షాక్ తగిలింది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు నిర్వహించిన ఆల్ పార్టీ మీట్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య గారికి ఘోర పరాభవం ఎదురైంది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతున్న అంశం. ఎందుకంటే ప్రతి పార్టీకి సంబంధించిన నేతకి 5 నిమిషాలు కేటాయించారు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించడానికి. అయితే అక్కడ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మాట్లాడుతున్నప్పుడు ఇంకెవరిని మాట్లాడద్దు అని చెప్పినా సరే పదే పదే వర్ల రామయ్య గారు తన వాణి వినిపించే ప్రయత్నం చేయడం, తన ఆయనకి ఉన్న అనుమానాలని నివృత్తి చేసేందుకు చేసిన ప్రయత్నంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ఆగ్రహానికి గురి కావాల్సిన పరిస్థితి వచ్చింది అనేది అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే వర్ల రామయ్య గారిని బయటికి పంపించేయాలి సమావేశం నుంచి అని సెక్యూరిటీకి కూడా ఆదేశాలు జారీ చేశారు అనేది. అయితే అక్కడ అధికారులు వచ్చి వర్ల రామయ్య గారిని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికల కమిషనర్ మాట్లాడుతున్నంతసేపు దయచేసి మాట్లాడద్దు అని చెప్పిన తర్వాత వర్ల రామయ్య గారు కాస్తంత సైలెంట్ అవ్వడంతో అక్కడ వివాదం సద్దుమరిగింది. అయినా భేటీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత దానికి సంబంధించి వర్ల రామయ్య గారు కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి తీరు మీద ఆయన కొన్ని విమర్శలు చేశారు. ఒకప్పుడు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తోంది. ఆయన అధికారాలను ఉపయోగించుకోవడంలో ఆయన ఈ తరహాగా ఎందుకు మారారో అర్థం కావట్లేదు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదో ఫ్లైట్ టైం అయిపోతుంది, 5 నిమిషాలు నేను త్వరగా వెళ్ళాలి అన్నప్పుడు అసలు ఎందుకు ఆల్ పార్టీ భేటీ ఏర్పాటు చేశారు, ఎందుకు మమ్మల్ని అందరినీ పిలవాల్సిన అవసరం ఏముందో కూడా సమాధానం చెప్పాలి అంటూ ఒక ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి తీరు మీద కూడా కాస్తంత అసహనం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. ఇప్పుడు ఇదే వైరల్ గా మారింది. తెలుగుదేశం పార్టీకి ఈరోజు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయని, ఇప్పటికే రేణుగుంట విమానాశ్రయంలో నారా చంద్రబాబు నాయుడు గారికి ఎదురైన ఘోర పరాభవంతో పాటు ఇక్కడ ఎన్నికల కమిషనర్ నిర్వహించిన ఆల్ పార్టీ భేటీలో కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వర్ల రామయ్య గారికి ఇక్కడ ఘోర పరాభవం ఎదురు కావడం, మరి దీని మీద ఏ విధంగా స్పందిస్తుంది తెలుగుదేశం పార్టీ అనేది వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.